500 సంవత్సరాలు కష్టపడితే ఈ అయోధ్య మనకు దక్కింది. ఈ అయోధ్య వెనుక ఉన్న హిస్టరీ ఏంటిదో మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ లోని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అయోధ్య సిటీలో ఉంది. 1528లో ఈ అయోధ్యలో మొఘల్ రాజు అయిన బాబర్ అనే రాజు ఈ 2.7 ఎకర్స్ లో మసీద్ని కట్టాలని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. 1717లో హిందూ రాజు రాజపుత్ వంశంలో ఉన్న జైసింగ్ అనే రాజు ఈ ల్యాండ్ ని రాముని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ 1850లో హిందువులు అండ్ ముస్లిమ్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇది చూసిన బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ని డివైడ్ చేసి హిందూస్కి ముస్లిమ్స్కి ఇచ్చింది. అప్పుడు ఇలా ఒక పక్కన మసీద్ అండ్ ఇంకొక పక్కన రాముని గుడి ఉండేది. 1853లో ఈ తీర్పు ఎవరికి నచ్చలేదు. అప్పుడు ఇరు వర్గాల మధ్యలో ఇంకా గొడవలు పెరిగిపోయాయి. అండ్ 1885లో కోర్టుకి ఇరు వర్గాలు వెళ్ళాయి. అప్పుడు కోర్టులో కేసు కొనసాగుతూ వచ్చింది. అండ్ 1949లో హిందువులు ఎవరికి తెలియకుండా ఆ మసీదులోకి వెళ్ళి అక్కడ సీతారాముల విగ్రహాలు అక్కడ పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలను చూసిన ముస్లిమ్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అండ్ పోలీస్ వాళ్ళు ఇంకా గొడవలు పెరగద్దని ఈ ల్యాండ్ గేట్స్ కి లాక్ వేయడం జరిగింది. అప్పటికి సీతారాముల విగ్రహాలు లోపలనే ఉండిపోయాయి. అండ్ 1959లో సున్ని సెంట్రల్ వబోర్డ్ అనగా ముస్లిమ్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అండ్ విశ్వ హిందూ పరిషత్ అనగా హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అండ్ నిర్మోహి అకార అనగా అక్కడ పూజార్ల కమ్యూనిటీకి చెందిన వారు ఈ ల్యాండ్ మాది, ఇక్కడ రాముని గుడిని కూల్చి ఇక్కడ మసీద్ని కట్టారు అని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టులో క్లెయిమ్ చేశారు. అండ్ ముస్లిమ్స్ కమ్యూనిటీకి చెందిన సున్ని వక్ఫ్ వాళ్ళు మేము ఇక్కడ ఎప్పటి నుండో ప్రార్థన చేసుకుంటున్నాం, ఈ ల్యాండ్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ నిర్మోహి అకార వాళ్ళు మేము ఇక్కడ ఎప్పటి నుండో పూజలు చేస్తున్నాం, ఈ పూజాల కమ్యూనిటీ మాకే ఇవ్వాలి అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. 1986లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ మేము ప్రార్థన చేసుకోవాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ వాళ్ళు కేసు గెలిచారు. అండ్ అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ మాది, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము మా రాముని గుడి కట్టుకుంటామని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టుని కోరడం జరిగింది. అండ్ అప్పుడు ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా కేసు వేసి ఈ ల్యాండ్ మాది అని కోర్టుని కోరింది. అండ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి పొలిటికల్గా మంచి సపోర్ట్ దొరికింది బీజేపీ నుండి. 1992 డిసెంబర్ 6 బీజేపీ అండ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కలిసి అక్కడ మసీద్ దగ్గర ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. అండ్ ఆ మీటింగ్కి 150,000 మంది ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అండ్ మీటింగ్ అవుతుండగా కొంతమంది హిందువులు ఆ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మసీద్ని 3 గంటల్లో కూల్చేశారు. అండ్ అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే పోలీస్ ఫోర్స్ 2,000 మంది అయితే హిందువుల ఫోర్స్ 150,000 మంది. ఆ తర్వాత చాలా గొడవలు జరిగాయి. అండ్ దాని తర్వాత 2002లో వాజ్పేయి గారు హిందువులు ముస్లిమ్స్ చర్చల కోసం అయోధ్య సెల్ని స్టార్ట్ చేసింది. అప్పుడు హిందువులు వస్తున్న ట్రైన్ని ముస్లిమ్స్ కాల్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో 53 మంది చనిపోయారు. అండ్ దీనికి సమానంగా గోద్ర సబర్మతి ఎక్స్ప్రెస్ని కాల్ చేశారు. అండ్ 2003లో కొంతమంది ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఇక్కడ పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ మసీదు కింద రాముని గుడి ఆనవాళ్ళు కొన్ని కనిపించాయి. దాంతో 2010లో అలహాబాద్ హైకోర్టు చూసి ఈ ల్యాండ్ 3 వర్గాలకు సమానంగా చెందబడుతుంది అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు 3 వర్గాలకి నచ్చలేదు. దాంతో వీళ్ళు సుప్రీంకోర్టులో కేసుని వేశారు. సుప్రీంకోర్టు ఎవరి ల్యాండ్ అని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకే ఈ ల్యాండ్ సొంతం అని చెప్పింది. అండ్ దాంతోపాటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ని అపాయింట్ చేసింది. అండ్ ఎవిడెన్స్ చూసిన సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9 ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే ఇక్కడ రాముని గుడి ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. అండ్ ఈ ల్యాండ్ కూడా రాముని పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. సో ఈ ల్యాండ్ రామునికే చెందింది. అండ్ హిందువులు బాబ్రీ మసీద్ని కూల్చారు కాబట్టి ముస్లిమ్స్కి ఒక దగ్గర 5 ఎకర్స్ ల్యాండ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది. అండ్ నిర్మోహి అకార వాళ్ళకి వీలైతే ఒక మంచి డిపార్ట్మెంట్ అయోధ్యలో ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. హిందువులు ఈ 2.77 ఎకర్స్తో పాటు ఇంకొక 100 ఎకర్స్ కొన్నారు. అండ్ 2020 ఆగస్ట్ 5 నరేంద్ర మోడీ గారు ఈ అయోధ్య టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ ఈ అయోధ్య టెంపుల్ అందరు హిందూస్ది కాబట్టి
2021 జనవరిలో నిధిశేఖర్ అభయన్ అనే పేరుతో 44 రోజులు 12 కోట్ల మంది హిందువుల దగ్గర నుండి ఈ నిధి సేకరించడం జరిగింది. చంద్రకాంత్ సోంపుర అనే వ్యక్తి ఈ టెంపుల్ని 1989లోనే డిజైన్ చేశారు. ఇతను చాలా టెంపుల్స్ని డిజైన్ చేయడం జరిగింది. బట్ అయోధ్య టెంపుల్ వచ్చేసి నగర స్టైల్లో మొత్తం ఈ టెంపుల్ యొక్క డిజైన్ ఉంటుంది. అంటే ఐరన్ అండ్ సిమెంట్ వాడకుండా ఓన్లీ స్టోన్స్, కాపర్, వైట్ సిమెంట్ అండ్ వుడ్తో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. అండ్ ఇక పైన గొడవలు రావద్దని ఈ టెంపుల్ కింద ఒక టైం క్యాప్సిల్ని పెట్టారు. అందులో ఈ ల్యాండ్ ఎవరిది అండ్ హిస్టరీ మొత్తం ఆ టైం క్యాప్సిల్లో ఉంది. ఆ టైం క్యాప్సిల్ని 200 ఫీట్స్ అయోధ్య టెంపుల్ కింద పెట్టడం జరిగింది. ఈ టెంపుల్లో మొత్తం 392 పిల్లర్స్ అండ్ 360 ఫీట్ల హైట్, 230 ఫీట్లు వెడల్పు, 3 ఫ్లోర్స్తో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ని ఒకటేసారి 10,000 మందికి పైగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని 50 ఫీట్స్ అండర్ గ్రౌండ్ని క్లీన్ చేసి ఈ టెంపుల్ని నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ 6.5 మాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్స్ని కూడా తట్టుకొని ఇంకొక 1000 ఇయర్స్ వరకు ఈ టెంపుల్కి ఏం కాకుండా డిజైన్ చేయడం జరిగింది. అయితే శ్రీరామనవమిన సూర్యకిరణాలు పడేలాగా ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. ఈ టెంపుల్లో 5 మండపాలు ఉన్నాయి. అవి మృత్యు మండపం, రంగమండపం, కుదు మండపం, కీర్తన మండపం, ప్రార్థన మండపం. అయోధ్య టెంపుల్లో ఉండే గంట 2100 కిలోల బరువు ఉంటుంది. ఇది 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ గంట ఉంటుంది. అండ్ దీని విలువ 21 లక్షలు. సీతారాముల వారి విగ్రహాలు తయారు చేయడానికి గందకి నది దగ్గర ఉన్న శాలిగ్రామ శిలల్ని తెచ్చారు. ఒకటి 18 టన్నులు ఉంది అండ్ ఇంకొకటి 16 టన్నులు ఉంటుంది. అండ్ ఈ 2 శాలిగ్రామ శిలల నుండి సీతారాముల వారి విగ్రహాలు తయారు చేస్తారు. ఇప్పుడు రాముల వారి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో అగర్బత్తి 108 ఫీట్ల హైట్తో ఉంటుంది. అండ్ ఈ అగర్బత్తిని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టింది. అండ్ ఈ అగర్బత్తిని గోపాల్ దాస్ మహారాజ్ వెలిగించడం జరిగింది. అండ్ ఈ అగర్బత్తి ఒక 1 మంత్ వరకు వెలుగుతూ ఉంటుంది. సీతారాముల వారి విగ్రహాలు జనవరి 22, 2024 12:29 ప్రాణప్రతిష్ఠ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయోధ్య టెంపుల్ దీపావళి రోజున 22,23,000 దీపాలని వెలిగించి వరల్డ్ రికార్డ్ని సాధించింది. టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 1800 కోట్లు ఖర్చయ్యాయి. ఎన్నో ఘర్షణలు మరణాల తర్వాత ఈ అయోధ్యను మనం సాధించుకున్నాం కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.